నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ నేను మీ సునీత రామ్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈరోజు మనం ప్రత్యేకించి చేసేటువంటి వీడియో ఏంటంటే మనం ప్రతి గ్రహానికి కూడా గ్రహం కదులుతూ ఉంటుంది అది అతిచారం ఇలా రకరకాలుగా మనం చెప్తూ ఉంటాం చాలా స్పీడ్గా కదలడం వక్రగతి ఇవన్నీ చెప్తూ ఉండి వీటిలో భాగంగానే కొన్నిసార్లు ముఖ్యంగా కుజగ్రహం ఒకే చోట ఉండడాన్ని స్తంభనం అంటారు కుజ స్తంభనం ఈ కుజ స్తంభనం అన్నది మొదలైంది సహజంగా మనకు శాస్త్రం చెప్పేది ఏంటంటే దాదాపు రెండు వందల పదహారు రోజులు ఒకే చోట ఉంటుంది కుజగ్రహణం అయితే మనకు తెలుసు ఆగస్టు పదిలో మేషం నుండి వృషభంలోకి కుజుడు వచ్చాడు తర్వాత మళ్ళీ అక్టోబర్లో సిక్స్టీన్త్లో మరి మిథునంలోకి వెళ్తుంది అక్కడ వక్రగతి ప్రారంభమై మళ్ళీ మిథున నుండి మళ్ళీ వృషభంలోకి వస్తుంది ఇది మనకు కుజుడికి ప్రస్తుతం ఉన్నటువంటి ఆ సంచారం ఏంటో మనకు తెలుస్తుంది అయితే ఒకసారి ఇట్లాగా మనకంటే రెండు సంవత్సరాల రెండు నెలలకు ఒకసారి కుజస్తంభనం జరుగుతుంది అన్నది మనకు శాస్త్రం చెప్పేటువంటి విషయం అయితే ఈసారి రెండు వందల పదహారు రోజులు దాదాపు ఇది రోహిణీ నక్షత్రంలో వృషభ రాశిలో ఉంటున్నాడు కుజుడు నక్షత్రం రోహిణి నక్షత్రం అయితే రోహిణి నక్షత్రంలో మరి వృషభ రాశిలో కుజుడు ఇలా స్తంభనంలో ఉండడం అనేటువంటిది ఒక అరిష్టం అని చెప్తారు దీనితో పాటు ఇంకా కొన్ని జరిగేటువంటి విషయాలు ఏంటంటే ఈ మధ్యకాలంలో జరిగేటువంటి స్థితి ఏముంది అంటే గ్రహణాలు కూడా మనం చెప్తుంటాం ఏ గ్రహానికైనా గ్రహణం అయితే సూర్య చంద్ర గ్రహణాలు వచ్చినప్పుడు మనకి కొంత మంచిది కాదు అంటాం అదేవిధంగా ఈ స్తంభన కాలంలో సూర్య చంద్ర గ్రహాలు గనక వచ్చినట్టయితే ఎట్లా ఉంటుంది అంటే అక్టోబర్ ఇరవై ఐదు స్వాతి నక్షత్రం ఈలో తులారాశిలో మనకి పాక్షిక సూర్యగ్రహణం జరుగుతుంది అదేవిధంగా మరి నవంబర్ ఎనిమిది మేషరాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది అది చాలా పెద్ద గ్రహణం చాలాసేపు ఉంటుంది ఆ గ్రహణం జరుగుతుంది ఇది అతిపెద్ద చంద్రగ్రహణం అని చెప్తారు అంటే రెండు గ్రహణాలు మనకి కుజస్తంభన కాలంలో జరుగుతున్నాయి అసలే కుజస్తంభన అంటే కొంత ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఇబ్బందులయ్యి అనేక రకాలైనటువంటి సంక్షోభాలు జరిగేటువంటి సమయంలో రెండు గ్రహాలు జరిగేటువంటిది మంచిది కాదు అని పెద్దలు చెప్తున్నారు సరే ఇది ఇలా ఉంటే రెండు వేల ఇరవై మూడు మరి స్తంభనం ఎప్పటి వరకు ఉంటుంది అంటే రెండు వేల ఇరవై మూడు మార్చి నెల పదమూడు వరకు ఉంటుంది అయితే ఇక్కడ కొంత మరి ఎవరికి నష్టం ఉంటుంది దీనివల్ల ఏంటంటే దీనివల్ల ప్రపంచం అంతా కూడా చెప్పాలంటే ఆర్థిక సంక్షోభాలు బాగా జరుగుతాయి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనలు ఉంటాయి అంతర్గతంగా అంటే పరిపాలించేటువంటి వాళ్ళలో కాదు కూడా అంతర్గతంగా పోట్లాటలు ఉంటాయి ఇది కాకుండా మిథు ఇప్పుడు కుజగ్రహం ఇరవై తొమ్మిదిలో మిథు మిథునంలో ఉన్నప్పుడు మిథున రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే శనితో కొంత వేధ కూడా కలుగుతుంది ఇది ఒక కొంత నష్టం ఇలా మొత్తానికి ప్రపంచం అంతా కూడా ఆర్థిక సంక్షోభం బాగా ఉంటుంది అంటే ఇలా ఉన్నప్పుడు ఎవరికి ఎలా అంటే ఎవరికైతే కుజదశ నడుస్తుంది కుజ మహాదశ కుజ అంతర్దశ లేదు కుజుడు మరి లగ్నంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా మరి ఈ సమయంలో ఎలా ఉండాలి ఏంటి అన్నటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి వీటితో పాటు ఏంటంటే అన్ని గ్రహాలు కూడా అంటే అన్ని రాసుల వాళ్ళు ఏ రాశికైనా సరే కుజుడు ఒక స్థానంలోకి వస్తాడు కదా ఇప్పుడు మేషరాశిని కనుక తీసుకున్నట్టయితే కుజుడు ద్వితీయంలో ఉంటాడు ఈ ద్వితీయంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా చూసుకొని ఆ చిన్న పరిహారాలు కనుక మనం చేసుకుని ఈ కుజస్తంభన కాలంలో కూడా మనకి ఎంత సంక్షోభం బయట ఉన్నా మన దగ్గర ఏ సంక్షోభం లేకుండా ఉండడానికి ఏం చేయాలో చూద్దాం తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి కుంభరాశి వారికి కనుక చూసినట్టయితే మనం ముఖ్యంగా సోదర సోదరి మైత్రి లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాడు మా అన్నయ్య కదా ఏదైనా అనొచ్చు మా చెల్లె కదా ఏమైనా అనొచ్చు మా అక్కే కదా అని మనం చదువుతో గబుక్కున్న నోరు పారేసుకుని గబుక్కున అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ కష్టాలు వస్తాయి పెద్దవాళ్ళే కాదు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైనా సరే అన్న చెల్లెల మధ్య అనుబంధం ఉండాలంటే ప్రేమ అనురాగం ఉండాలి కానీ గబుక్కున కోపంతో అనేటువంటి మాటలు అయితే ఉండకూడదు ఆ మాటలు గబుక్కున కోపంతో అన్నప్పుడు అవి లేనిపోని అనర్ధాలు తెచ్చేటువంటి స్థితి వస్తుంది కాబట్టి అలాంటి స్థితి రాకుండా ఉండడం కోసం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూ చూసి నా వాడే కదా నా అన్నే కదా నా తమ్ముడే కదా నా చెల్లి కదా నా అక్క కదా అని గబుక్కున్న నోరుతో ఏది పడితే అది అనకండి దానివల్ల దూరం అయ్యేటువంటి సంబంధం అయ్యేటువంటి స్థితి కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అలా కాకుండా ఇంకా మనం చేస్తున్నటువంటి కొన్ని పనులు ఆగిపోయేటువంటి అవకాశం ఉంది ఓ ఇల్లు కడుతున్నాం సడన్గానే ఆగిపోతుంది ఇంకేదో చేస్తున్నావు ప్రాజెక్టు అది మధ్యలో ఆగిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి చేస్తున్నటువంటి పనులని ఏకాగ్రతగా అది ఆగిపోకుండా ఉండడానికి అది ఎందుకు ఆగిపోయిందంటే డబ్బులేక ఆగిపోవచ్చు లేకపోతే పై అధికారుల ద్వారా ఏదైనా మనం అనుకున్న ప్రణాళికలో లేకపోతే ప్లానింగ్లో ఏదైనా మార్పులు చేర్పుల వల్ల ఆగిపోవచ్చు ఇలా లేదు ఏదో అనుకోని కారణం వల్ల పని వాళ్ళు ఎవరు రాకుండా పోవచ్చు ఇలాంటివి వస్తాయి కాబట్టి ముందుగా ముందు జాగ్రత్తగా ఇవన్నీ కూడా చూసుకొని ఆ పని మొదలుపెట్టి చక్కగా పని ఆగిపోకుండా ముందుకు అడుగు వేసేటువంటి స్థితిని కాపాడుకోండి అలా ఉన్నట్టయితే మనకు పనులు ఆగిపోకపోతే మనకు ఆత్మస్థైర్యం వస్తుంది ఏది ఏమైనా ఇది ఏది రాకుండా ఉండాలి పనులు ఆగిపోకుండా ఉండాలి మనం చేసినది చేసుకున్న చేసినట్టుగా ఉండాలి అలాగే అన్నచేతమ్ములతో అక్క చెల్లెలతో విభేదాలు రాకుండా ఉండాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే విఘ్నరాజుడికి పూజ చేయండి విఘ్నేశ్వరుడికి పూజ చేయండి విఘ్నేశ్వరుడితో పాటు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి సుబ్రహ్మణ్య స్వామి విఘ్నేశ్వరులు ఇద్దరికీ పూజ చేసినట్టయితే తల్లి పార్వతీశివుల యొక్క శివశంకర్ శంకరుల యొక్క మనకు కృప మన మీద ఉంటుంది తప్పకుండా ఏ రకమైనటువంటి కష్టాలు నష్టాలు అంటే మన కుంభరాశిలో ఈ సోదర సోదరి మైత్రి దెబ్బ దెబ్బతినేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది అలాగే మనకు ఉన్నటువంటి పనులు చేస్తున్న పనులు ఆగిపోకుండా ముందుకు సాగేలాగా ఉంటాయి మొత్తంగా మనం కుజ స్తంభన అనేటువంటిది విన్నాం కుజస్తంభన అంటే కుజుడు ఒకే చోట అంటే కుజుడు ఏ గ్రహమైనా సరే సంచారం అనేది మనకు జరుగుతుంది ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కలాగా అదే ఆకాశంలో జరిగేటువంటి ఆ ఖగోళం జరిగేటువంటి మార్పుల వల్ల మనం భూమి మీద ఉన్నటువంటి మనకు ఏవి ఎలా జరుగుతున్నాయి ఎలా ఎంత శీఘ్రంగా వెళ్తుంటే అతిచారం అని మనము వీటి గురించి అలా చెప్పుకుంటూ ఉంటాం ఆ రకంగా ఆ భాగంలో కుజుడు రెండు వందల పదహారు రోజులు ఒకే చోట ఉండడాన్ని కుజస్తంభనము అన్నాం ఈ కుజస్తంభనం జరిగేటప్పుడు ప్రపంచంలో అనేకమైనటువంటి ఆర్థిక సంక్షోభాలు జరుగుతాయి అలాగే మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేకులు అంటే ఒక ప్రభుత్వం అవ్వచ్చు లేకపోతే ఒక ఇంట్లో అవ్వచ్చు ఒక సంఘంలో అవ్వచ్చు సమాజంలో అవ్వచ్చు ప్రపంచంలో కూడా ఎన్నో రకాలైనటువంటి విస్ఫోటనాలు జరిగేటువంటిది చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు పెద్ద పెద్ద మహానుభావులు వారు మరణించినప్పుడు జరిగినటువంటిది కూడా ఇలాంటి భుజ స్తంభంలో ఉన్నప్పుడు మహనీయులు చాలామంది వెళ్ళిపోయారని చెప్పేటువంటి మాట కూడా మనకు వినిపిస్తుంది అంటే ఈ రకంగా మనం ఇప్పటి చెప్పుకున్నటువంటి భుజ వల్ల ప్రస్తుతం ఈ రాశుల వారికి ఇలా ఉంది ఇలా ఉన్నా కూడా అంటే ఇదే జరుగుతుందేమో మాకేమో పూర్తిగా ఇంకా తిండి లేకుండా అవుతుందేమో ఈ సంక్షోభం వల్ల ఇలా ఉండిపోతాము అనేటువంటి అనుమానాన్ని మాత్రం పెట్టుకోకూడదు ప్రతి దానికి కూడా ఒక పరిహారం ఉంటుంది ఒక మార్గము ఉంటుంది ఆ రకంగా చూస్తే కుజ గ్రహానికి ఉన్నటువంటి ఎందుకు కుజుడు కుజుడు మనకు ఉన్నటువంటి అవగ్రహాల్లో కుజుడు ఒకడు భూమిపుత్రుడు కుజుడు లక్షణాలు ఏంటి అంటే ఆయన మామూలుగా మన గ్రహాల్లో చెప్తే కుజుడు అనగానే ఆయన సైన్యాధ్యక్షుడు అంటాం ఎవరిని కూడా అందరినీ లీడ్ చేసేటువంటి విధంగా ఉంటాడు అందరినీ క్రమశిక్షణలో పెట్టే విధంగానే ఉంటాడు ఆ క్రమశిక్షణలో లీడ్ చేస్తున్నటువంటి వాడికి ఆయన కోపం ఎక్కువ ఏదైనా సరే గ్రహం బాగలేనప్పుడు మనకు జరిగేటువంటిది ఏమిటి అంటే ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు ఓ దెబ్బ తగలొచ్చు రక్తం చెందించవచ్చు మనకు కోపంగా ఉండి పోట్లాట్లు ఉండొచ్చు ఇవి కదా మనకు జరుగుతాయి అలాంటప్పుడు కుజుడు మరి మన జన్మజాతకంలో కుజుడి దశ నడుస్తుందా కుజుడి అంతర్దశ నడుస్తుందా లేకపోతే కుజుడు మరి ఏ స్థానంలో ఉన్నాడు జన్మలో ఉన్నాడా అంటే జన్మరాశిలో ఉన్నాడా వీటన్నింటిని బట్టి ఫలితాల యొక్క మార్పులు అనేకంగా ఉంటాయి ఈ మార్పుల మూలంగా మనకు ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది అన్నది మనం చూసుకుంటాం దీనితో పాటు ఎందుకంటే మనం ఇప్పుడు కుజుడి స్తంభం మీద స్తంభన అన్నది ఇది జరుగుతుంది కానీ జన్మకుండలిలో మనకున్నటువంటి జాతకంలో మన జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి గ్రహాల దృష్టిలను బట్టి ఉంటుంది అంతే తప్ప ఒకసారి కుజ స్తంభన అనగానే మనకేదో జరిగిపోతుంది పూర్తిగా మనకు ఆర్థిక సంక్షోభం కదా ఆర్థిక సంక్షోభం వల్ల మనకు చాలా ఇబ్బందులు కలుగుతాయా తిండి లేకుండా అవుతుందా ఇలాంటి పరిస్థితులు ఏమీ అలాంటి అనుమానాలు ఏమీ అక్కర్లేదు కానీ సహజంగా ఈ స్తంభన వల్ల జరిగేటువంటి నష్టాలు ఇలా ఉంటాయి కాబట్టి ఎవరికైతే కుజ దశ నడుస్తుందో కుజ అంతర్దశ నడుస్తుందో కుజుడు రాశిలో ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ జాగ్రత్తలు అంటే కుజుడికి హోమాలు చేపించడం కుజుడి మరి మంత్రాన్ని చదవడం కుజ స్తోత్రం చదవడం లేదా నవగ్రహ మండపానికి వెళ్ళి అప్పుడప్పుడు కుజుడికి అభిషేకం చేయడం లేదు కుజుడికి సంబంధించినటువంటి కందిపప్పుని మనం ఎవరికైతే దానం చేయాలనుకున్నావు చాలామంది కేవలం బ్రాహ్మణులకి దానం చేయాలి అనేటువంటిసే కాదు ఎవరికి తిండి కావాలో వాళ్ళకి దానం చేయండి వారు కడుపు నిండా ది తింటే దీవిస్తారు అలాగే ఎర్రని ఫలాలను దానం చేయండి ఎవరైనా పెద్దల దగ్గరికి వెళ్తున్నావు ఎక్కడికైనా వెళ్తున్నావు నాలుగు ఎర్రటి పళ్ళని తీసుకెళ్ళి ఇవ్వండి అలాగే ఎవరికైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి వస్త్రదానం చేయాల్సి వస్తుంది లేకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళకి పెడతాం ఎర్రటి వస్త్రాలను పెట్టండి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ మానసికంగా ఆనందంగా ఉంటూ నిత్యం భగవంతుని ప్రార్థిస్తూ ఆ సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన ఇష్టదేవత ఆరాధన చేసినట్టయితే ఇవేవి లేకుండా ఉన్నటువంటివి కూడా చిన్నగా పెద్దది కాకుండా చిన్నగా పోతాయి వెంట్రక వాసిలో అన్నీ సమసిపోతాయి అని చెప్తూ శుభమస్తువు